తెలుగు రాష్ట్రాల వర్షాలు సమృద్దిగా కురిసి పంటలు పండి రైతులు బాగుండాలని ప్రతి ఏడాది తిరుమల తిరుపతికి నిర్వహించే పాదయాత్రను సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి ప్రారంభించారు. ప్రజా సంక్షేమం కోసం సీసాలరాజు ఆధ్వర్యంలో పటాన్చెరు నుంచి తిరుమల తిరుపతికి 20 ఏళ్లుగా నిర్వహించే పాదయాత్రను మహంకాళి దేవాలయంలో ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి పూజలు నిర్వహించి ప్రారంభించారు. 30 మంది భక్త బృందంతో 16 రోజులు పాదయాత్రగా చేసి తిరుమల వెంకటేశ్వర స్వామిని ఈ భక్త బృందం దర్శించుకోనుంది. ఈ పాదయాత్ర బృందానికి మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన నీలం మధు ముద్రా సంఘీభావం తెలిపారు. ఈరోజు పటంచెరు మాంకాలమ్మ ఆలయ ఆవరణ నుంచి ప్రతిసారి బయలుదేరి విజయవంతంగా భగవంతుడి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని మనము మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి వారు మొక్కులు చెల్లించుకొని ఆ భగవంతుడు దయతోటి తిరిగి వారి కుటుంబ సభ్యులలో కలవాలని చెప్పి ఆ భగవంతుడితో కోరుతాం.